అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణార్థం దేశవ్యాప్తంగా రామ భక్తులు చేపట్టిన సమీకరణలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పెద్దింటి రామస్వామి నాయుడు 1 లక్ష రూపాయలు విరాళంగా ఆర్ఎస్ఎస్ బొబ్బిలి జిల్లా సంఘాలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో రామ్జీ తల్లిదండ్రులు డాక్టర్ పెద్దింటి జగన్మోహన్, స్వర్ణలత దంపతులు, జ్ఞానేశ్వర్, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఆర్ఎస్ఎస్ రాలేటి రంగారావు, ఆర్ఎస్ఎస్ బొబ్బిలి మీడియా ప్రతినిధి చెలికాని కేశవ పాల్గొన్నారు. తనకు తానుగా తన సంపాదన నుంచి 10 రూపాయలు ఇవ్వడం అనేది మాకెంతో ఆనందం కలిగిస్తూ ఉంది. రామ జన్మభూమి గురించి గత 100 సంవత్సరాలుగా పడిన శ్రమ ఈనాడు సఫలీకృతమై మా కుటుంబానికి అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా కుమారుడు అందులో ఆయన పేరులో ఉంది రామశబ్దం. నా కుమారుడు ఎందుకనే అందరికీ ఆదర్శంగా ముందుగా ఎవరి మేరకు ఎంత అవకాశం ఉంటే వారి సంపాదనలో ఇవ్వాలనేటువంటి ఉత్సాహంతో ముందుగా రాష్ట్రపాలు ప్రకటించి దాన్ని కూడా జరుగుతూ ఉంది. ఈరోజున అందరూ కూడా దీన్ని మన దేశాన్ని హైందవ సంస్కృతిని నిలబెడతారని, ఈ విశ్వంలోనే మన దేశం విశ్వ గురువుగా ఉండాలని మనం కోరుకుంటూ మన హిందువులందరం కూడా ఐకమత్యంతో ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలి, సమాజానికి తోడ్పడాలి. అలాగా ఒక రాముని కాలంలో ఏ విధంగా అయితే పరిపాలన సాగిందో అటువంటి పరిపాలన మనకి రావాలనేటువంటి ఉత్సాహంతో ఎంతో అకుంఠ దీక్షతో పనిచేస్తున్నటువంటి నాయకులకి దానికి ప్రతిఫలంగా రావాలని మేము కోరుకుంటున్నాం. అందులో మోడీ గారు చాలా గొప్ప కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ చాలా కృషి చేస్తూ ఉంది, బీజేపీ కృషి చేస్తూ ఉంది, అలాగే అన్ని భక్తి సంఘాలు, సాధువులు, అనేక మంది ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి వారందరూ కృషి చేస్తున్న వారందరూ అభినందనీ. నా చిరకాల వాంచ అయినటువంటి రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా నేను రాముల వారికి నా తరపున ఏదో సమర్పించుకోవాలని విరాళం 1 లక్ష రూపాయలు నేను నా కుటుంబ సభ్యుల తరపున ఈరోజు శ్రీ రామజన్మ తీర్థక్షేత్ర ట్రస్ట్కి సమర్పించడం జరిగింది. ఇదే విధంగా అందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలని ఈ ఆనందకరమైన విషయాన్ని 10 మంది వాళ్ళ తాలూకు జీవితంలో ఒక మంచి చరిత్రక గతంగా ఉంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల గ్రామాలకి వెళ్ళి నిధి సమర్పణ అభియాన్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర తరఫున ఈరోజు రామస్వామి నాయుడు గారు 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆదర్శంగా ఉంటూ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే విధంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి తమ శక్తి కొలది తమ ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో నిధి సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాం.